నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను శర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియజేయడానికి సంక్రాంతి పండుగ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో గురువారం మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి సాంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తారని తెలిపారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొనడం శుభ సూచకమన్నారు. మొదటి బహుమతిని రాజ్యలక్ష్మి బృందం, ద్వితీయ బహుమతి సరళ బృందం, తృతీయ బహుమతి రోజారాణి బృందం ప్రతినిధులు అందుకున్నారు. ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారిణి రజిత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి బి సాయిలు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్, ప్రతినిధులు సాయిరెడ్డి చక్రధర్, యు సాయిలు, ఎంసీ పోచయ్య, శాంతయ్య, శివకుమార్, జుగ్గల్ కిషోర్, కిషన్ పాల్గొన్నారు. ఇప్పుడు జడ్జిలు వచ్చి మీకు ఎన్ని పాయింట్లు ఉండాలి? హలో, మరి ఈ పోటీలో ఇప్పటి వరకు 15 మంది టీఎన్జిఓ సభ్యులలో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జనరల్గా అది స్టైల్స్ చాలా మారుతాయి, కానీ ఇక్కడైతే చాలా వెరైటీగా ఇది చేశారు. అందుకే అందరికీ మన కలెక్టరేట్లో ఉన్న అందరు మహిళలకి, మన అందరూ ఎంప్లాయీస్కి కూడా చాలా ధన్యవాదాలు. మీరు ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు అండ్ ఇది ఆర్గనైజ్ చేసినందుకు మన టీఎన్జిఓస్, అదేవిధంగా మన అసోసియేషన్ ఆల్ పార్టిసిపెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ విష్ యూ ఆల్ హ్యాపీనెస్ ఇన్ దిస్ సంక్రాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్.